దూరం చేసే పని ఏదైనా నేను చేయలేనమ్మా. ఆహా రోజీ, ఒకరి ముందు తలదించుకునే సిచ్యుయేషన్ నేను క్రియేట్ చేయలేకపోయాను గానీ ఈ బుడంకాయ క్రియేట్ చేసింది. సూపర్, దీన్ని ఇంకా టెన్షన్ పెట్టాలి. ఆనంద్, అలా చూస్తూ నిలబడతావేంటి? నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను తనతో ఉండమంటోంది, ఉంటానని చెప్పు. లక్ష్మి, ఆనంద్ ఇబ్బంది పెట్టుకో. మనం మహాలక్ష్మికి నచ్చ చెప్తాం. మహాలక్ష్మికి నచ్చ చెప్పడం ఏంటి రోజీ? ప్రేమించిన మనిషిగా అతనికి ఏ బాధ్యత లేదా? ఓహో, మా అబ్బాయిని మీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. వాడు నేను గీసిన గీటు దాటాడు. పదరా పద. చెప్పేది వినండి. రోజీ వద్దు, నువ్వు ఇలా బ్రతిమాలడం నాకు ఇష్టం లేదు. అవునమ్మా, నాకు ఇష్టం లేదు. మహా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నీ తల్లి ప్రేమని నేను కాదనడం లేదు, అలాగని నా వల్ల నీ పెళ్ళి ఆగిపోవడం నేను భరించలేనురా. మహా, ఒక్కసారి ఆలోచించు. అమ్మా, నేనంటే ప్రేమ ఉంటే నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దమ్మా, ప్లీజ్. పగ తీర్చుకోవడం కోసం ఎంత దూరం వచ్చాను, కానీ ఏం సాధించలేకపోయాను. నేను ఎన్ని ఎత్తులు వేసినా రోజీ పై ఎత్తులు వేస్తుంది. లక్ష్మి కూడా ఏం చేయలేకపోతుంది. సంధ్య, ఒక గుడ్ న్యూస్ ఏంటి? ఆ రోజు ఇంట్లో పెళ్లి పనులు చక్కగా జరిగిపోతున్నాయా? కాదు, పెళ్ళే ఆగిపోయింది. అదేంటి? అవును సంధ్య, మన ప్లాన్ ప్రకారం మహాలక్ష్మిని హైదరాబాద్కు తీసుకెళ్లి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. కానీ రోజీ పాడ్వాలోనే పెళ్లి జరగాలని ట్విస్ట్ ఇచ్చింది. నేను షాక్ అయ్యాను. కానీ సరిగ్గా అదే టైంలో ఈ పెళ్లి చేసుకోనని మహాలక్ష్మి అడ్డం తిరిగింది. ఎందుకు? అది వాళ్ళ అమ్మని వదిలి ఉండలేదంట. ఏంటి? అమ్మ మీద ప్రేమతో పెళ్లి చెడగొట్టుకుందా? అది కొంతే చేసింది, మిగిలిందంతా నేను చేశాను. మహాలక్ష్మి అలా అనగానే ఆనంద్ని ఇల్లరికం పంపమన్నాను, అంతే. ఆ పద్యం పరమేశ్వరం అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఈ పెళ్లి మాకొద్దని వెళ్ళిపోయాడు. ఏంటి లక్ష్మి ఇది? అసలు నువ్వు చేస్తుంది నీకైనా అర్థమవుతుందా? పెళ్లి ఆగిపోతే మన కక్ష ఎలా తీరుతుంది? నేను ఏ గన్నతోనే పని ముగించేద్దామంటే వద్దు, మామిడి తోరణాలు చాలు, మంగళ వాయిద్యాలు చాలు అన్నావు. ఇప్పుడు నువ్వే ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తున్నావు. ఎందుకు ఈ రాంగ్ స్టెప్ తీసుకున్నావు? ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వేంటి సంధ్య, రోజీ నా ప్లాన్ ని ఒక్క మాటతో తిప్పికొట్టినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యా. నా స్వీట్ ఎనిమీ తెలివికి ఫిదా అయ్యాను. మనం ఇక్కడికి వచ్చింది ఆ రోజు అంత గొప్ప ఇంత గొప్ప అని ఆవిడికి భజన చేయడానికి కాదు. నేనేం చేయడం లేదని నన్ను తిట్టడం కాదు. నువ్వు చేస్తోందేంటి? సంధ్య, నేను మాత్రం ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడ్డం లేదనుకున్నావా? లేక నేను మారిపోయి రోజీ పక్షం చేరిపోయాననుకున్నావా? ఏమో, నీ మైండ్లో ఏముందో నాకెప్పుడు చెప్పావు గనక. నువ్వేంటో అంచనా వేయడానికి, అసలు నీకు రోజీ మీద ఇంత పగ ద్వేషం ఉన్నాయని తెలియడానికే నాకు ఎన్నాళ్లు పట్టింది. ఇక నువ్వు పూర్తిగా అర్థం కావాలంటే ఎన్నాళ్లు పడుతుందో. సంధ్య, సంధ్యనే. ఏ కోపం వస్తుందా? ఈ కోపం నా మీద కాదు, ఆ రోజీ మీద చూపించు. ఈ టార్చర్ పెట్టే ప్లాన్లు, తనకి నరకం చూపించడం, ఇవన్నీ వద్దు లక్ష్మి. నా మాట విను. డైరెక్ట్గా ఆ రోజీని వేసేస్తే ఈ పెళ్లి చేయడం, నాటకాలాడడం ఏమీ ఉండవు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. పెద్ద తలకాయ రోజీ పైకి పోతే నీ పగ తీరిపోద్ది, నాకు రావాల్సిన ఆస్తి నా చేతికొస్తుంది. చూడు సంధ్య, మనకి పురాణాలు చరిత్రలు ఎందుకు ఏర్పడ్డాయంటావు? రాముడు రావణుని చంపడం ఎంతసేపు? కృష్ణుడు అనుకుంటే అసలు భారతం ఉందా? ఇండియాని ఆక్రమించిన తెల్లవాళ్లు ఊచకోత కోశారు. 300 ఏళ్లు పైగా పాలించారు. అదే ఊచకోత మనం కోసుంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసల్ని చేసే చరిత్ర ఉండేదా? ఆ పురాణ కథలకి మన కథకి సంబంధమేంటి? అసలు నీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు. పిచ్చిదానా, మహాలక్ష్మి పెళ్లి చేసి పంపడం నా ప్లాన్ కావచ్చు. కానీ మహాలక్ష్మి అమ్మను వదులుకోను అన్నప్పుడు నాకు ఈ ఇల్లరికపు ఆలోచనొచ్చింది. ఆ పరమేశ్వరం కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లరికం పంపడం నాకు తెలుసు. అందుకే ఇల్లరికం పంపాలని చెప్పి రోజీని ఇరికించాను. దానివల్ల మనకేంటి ప్రయోజనం? మన ప్లాన్ దాన్ని పెళ్లి చేసి దామినికి దూరం చేయడం. అది నాకు తెలుసు. ఆ రోజీ వీక్నెస్, పిల్లల మీద ప్రేమ, వాళ్ళకేదైనా అయితే అస్సలు తట్టుకోలేదు, విలవిల్లాడిపోతుంది. అది అక్కడే రోజీ ఫేస్లో ఆ పెయిన్ నాకు నచ్చింది. తను బాధపడుతుంటే తన వల్ల నేను పడ్డ బాధ కాస్త తగ్గింది. అందుకే నా ప్లాన్లో కాస్త చేంజ్ చేశాను. మహాలక్ష్మి పెళ్లి పోస్ట్ పోన్ అయ్యేలా చేశాను. మనం ప్లాన్ పోస్ట్ పోన్ చేస్తే నర్మదకి ఏం సమాధానం చెప్తాం? ఏంటి దానికి సమాధానం చెప్పేది? మనం చేయాల్సింది చేసుకుంటూ పోతాం. ముందు రోజీ పడుతున్న బాధ, టెన్షన్ ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత కొట్టాల్సిన దెబ్బ కొట్టకుండా ఉండం కదా. అమ్మో, నేనే అంటే ఇది నాకన్నా పెద్ద శాడిస్ట్లా ఉంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో అయితే దీన్ని పబ్బులో బేరర్కి టిప్పుగా ఇచ్చేవాడిని. ఇప్పుడు దీన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మా నాన్న చెప్పినట్టు డబ్బు విలువ ఖర్చు పెట్టినప్పుడు కాదు, సంపాదించినప్పుడే తెలుస్తుంది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఒక్క నోటు కూడా పెరగదు. మీరా మేం సాబ్, నేను ఇంకా నా డబ్బులు ఎత్తుకుపోవడానికి దొంగలు వచ్చారేమో అనుకున్నాను. ఏంటి ఓతుదినే ఈ మాత్రం డబ్బు పట్టుకెళ్ళడానికి బందిపోట్లు వస్తారా? ఇంతకీ ఎంత సంపాదించావేంటి? నేను చెప్పను మేం సాబ్. డబ్బెప్పుడు సంపాదించేవాడికి పెద్ద మొత్తంలా కనిపిస్తుంది, బయట వాళ్ళకి చాలా చిన్న మొత్తంలా కనిపిస్తుంది. అబ్బో, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ మాట్లాడుతున్నావే. నీకవన్నీ సూట్ అవుతండ్రి. అవును, ఇంత రాత్రి అయినా నువ్వు మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? బడా మేం సాబ్ నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఆహా, ఎందుకో? మీరేమో ఎవరెవరితోనో గొడవలు పెట్టుకుని వస్తారు, రాత్రిపూట ఇంటికి కాపలా వద్దా? నువ్వు కాపలా? పెళ్ళిని చూస్తే భయపడిపోతావు, నువ్వు నాకు కాపలానా? నేను పీరుకోని కాదు మేం సాబ్, అహింసావాదిని మేం సాబ్. నాకు డౌటు. ఏంటి? మీకు డబ్బున్న వాళ్ళంటే పడదు కదా, మరి ఇప్పుడు నేను డబ్బున్నవానే కదా? అరే పాగల్, డబ్బు ఉండడం అంటే ఇలా చిన్న చిన్న అమౌంట్లు ఉండడం కాదు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని డబ్బున్న వాళ్ళు అంటారు. అంటే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్లా అన్నమాట. మరి వాళ్ళతో స్నేహం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మంచి వాళ్ళలా ఉన్నారు సింధూర్. నేను డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తాను, కానీ బంధుత్వం కలుపుకోను. ఏంటి అంటే ఇప్పుడు కోటీశ్వరుల సంబంధం వచ్చినా చేసుకోరా? చేసుకోను. ఆ డబ్బున్న వాళ్ళంటేనే నాకు ఒళ్ళు మంట. వెళ్ళి పడుకో. గుడ్ నైట్. అంటే దీన్ని పెళ్లి చేసుకోవాలంటే జీవితాంతం రాళ్ళు కొట్టుకుంటూనే ఉండాలా? దేవుడా, ఏంటి నాకు పరీక్ష? ఏంట్రా అరుపులు? నోరు మూసుకొని వెళ్ళి పడుకో. బాబాయ్, మేం సాబ్ కి కోపం వచ్చినట్టుంది, మళ్ళీ క్లాస్ తీసేసుకుంటారు. బాయ్ మేం సాబ్, బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ మేం సాబ్. ఏంట్రా డోరేస్తున్నావు? వెళ్ళండి మేం సాబ్. నా మాట వినమ్మా. అమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. అది పద్ధతి కాదు మహాలక్ష్మి. ఏ అమ్మ కోసం ప్రేమించిన వాడిని వదిలిపెడతావా? అది కాదమ్మా, పెళ్ళైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, అది నాకు ఇష్టం లేదు. పెళ్ళైనంత మాత్రాన మనం విడిపోతామా? నీకెప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రా. మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చెయ్యి, చూడాలనుకుంటే వీడియో కాల్ చెయ్యి. లేదమ్మా, నేను శాలి నేను చూస్తున్నాను కదా, పెళ్ళైన తర్వాత అంతా వాళ్ళ ఇష్టమే అవుతుంది. నచ్చినప్పుడు నీతో మాట్లాడటానికి ఉండదు, సంతోషం వస్తే నీతో పంచుకోవడం కుదరదు, బాధ కలిగినప్పుడు నిన్ను చూడటానికి కూడా ఉండదు. నీ బాధ నాకు అర్థం అవుతోంది మహాలక్ష్మి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు రోజీ? తను అమ్మ మీద ఇష్టంతో తన ప్రేమనే వదులుకుంటోంది. నిన్ను వదిలి ఉండలేక ప్రేమించిన ఆనందనే కాదనుకుంటోంది. లక్ష్మి, నువ్వు తన్నే సమర్థిస్తున్నావేంటి? తనేదో చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతోంది. తెలియక మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడుతోంది. చూడు రోజీ, తల్లిని ఇంతలా ప్రేమించే కూతుళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చెప్పినట్టు ఆనంద్ని ఇల్లరికం తెచ్చుకో. లక్ష్మి, నీకర్థం కావడం లేదు. వాళ్ళది సంప్రదాయమైన కుటుంబం, ఆయనెంతో కష్టపడి పిల్లల్ని పెంచుకున్నారు. నా కూతురు కోసం వాళ్ల బిడ్డని విడదీనా? రోజీ వల్ల కాపురాలు నిలబడ్డాయే గాని విడిపోలేదు. అందుకేనమ్మా నేను ఆనంద్ని పెళ్లి చేసుకోనంటున్నాను. ఆనంద్నే కాదు, ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నేను నీతోనే ఉండిపోతానమ్మా. అది కాదురా రోజీ, అన్ని కుటుంబాల్లోనూ మగపిల్లలు పేరెంట్స్తోనే ఉండిపోతున్నారా? సంపాదన కోసం విదేశాలకు వెళ్లేవాళ్లు కొందరైతే, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు కొందరు. ఆనంద్ కూడా అలాగే ఫారెన్ వెళ్ళుంటే ఏం చేసేవాళ్లు? లక్ష్మి, దానికి దీనికి పోలికేంటి? నా కూతురు నా దగ్గర ఉండాలనుకున్నట్టే ఆనంద్కి వాళ్ల ఫ్యామిలీతో ఉండాలని అనిపించదా? ఇప్పుడు ఆడపిల్లలే వెళ్ళాలా అమ్మా? ఉన్న ఊరిని, కన్న తల్లిని, తోడుబుట్టిన వాళ్ళని, ఆఖరికి ఇంటి పేరుని కూడా వదులుకొని వెళ్ళాలా? మహా, సమాజం ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. అందుకోసం కొన్ని తరాల నుంచి కొన్ని సంప్రదాయాలు పాటిస్తూ వచ్చాం. అందులో ఆడపిల్ల అత్తారింటికి వెళ్లడం ఒకటి, అత్తగారిలో అమ్మని చూడటం, మావుగారిలో తండ్రిని చూడటం, మరుతుల్లో ఆడపడుచులో తోడబుట్టిన వాళ్లను చూడటం మన పెద్దవాళ్ల నుంచి పాటిస్తున్న ఆచారం, సాంప్రదాయం. ఆడపిల్లకు అమ్మ కొంత వయసు వరకే, ఆ తర్వాత నువ్వే అమ్మవై చూడాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్లల్లో నీ కడుపున పుట్టిన వాళ్లే కాదు, మీ అత్తమావలు కూడా ఉంటారు. నా మాట విను మహాలక్ష్మి, ఈ పెళ్లి ఒప్పుకో. నువ్వేం చెప్పినా నేను విననమ్మా, నిన్ను వదిలి నేనుండలేను. మహా, అమ్మ చెప్పేది విని ఈ పెళ్లి ఒప్పుకో. అవును మహా, ఇలా పెళ్ళాగిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అమ్మకదెంత ఇబ్బందో ఆలోచించావా? ఒకసారి ఆనంద్ గురించి కూడా ఆలోచించు మహా. అతనికి నువ్వంటే ఎంతో ఇష్టం. అంత ఇష్టమైతే ఇల్లరికన్ రమ్మను. అది కరెక్ట్ కాదని ముందే చెప్పానుగా లక్ష్మి. మళ్ళీ దాని గురించి మాట్లాడతావేంటి? ఎందుకు కరెక్ట్ కాదు రోజీ? భార్గవికి ఇల్లరికప్ట అల్లుడిని తెచ్చుకోలేదా? అంటే భార్గవిని ఒకలా మహాని ఒకలా చూస్తున్నావని నేను అనడం లేదు. అతను ఎలాగైతే ఇల్లరికం వచ్చాడో ఆనంద్ కూడా అలాగే వస్తాడు. ఆ పెళ్లి జరిగినప్పటి పరిస్థితులు వేరు లక్ష్మి. అది నీకు కూడా తెలుసు కదా. ఎస్, నీ మొహంలో ఈ టెన్షన్ చూడాలని నేను మహాలక్ష్మిని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాను. నువ్వు అలా టెన్షన్ పడితే చూడ్డానికి చాలా బాగుంది. అమ్మా, నాకు పెళ్ళొద్దమ్మా. ఈ పెళ్లికి నేను రెడీగా లేను. ఇంకొంతకాలం దీన్ని పోస్ట్పోన్ చేయి. మనం ఇలా వాయిదాలు వేస్తూ ఉంటే మగ పెళ్లి వాళ్ళు ఊరుకుంటారా? వేరే సంబంధం చూసుకుంటారు. చూసుకొని నేను అసలు పెళ్లి చేసుకోను. మహాలక్ష్మి, రోజీ, నేను చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించు. ఏంటి లక్ష్మి ఆలోచించేది? అది జరగని పని. ఇల్లరికానికి పద్యం గారు ఒప్పుకోరు. మహా అమ్మా, అది నాకు తెలుసు రోజీ. ఈ గేమ్లో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే పెళ్లి పెటాకులయ్యి మహాలక్ష్మి జీవితం పాడైపోతుందేమో అని నీ బాధ. బట్ డోంట్ వర్రీ, మహా పెళ్లి చేసి నీకు ద్రోహం చేయడం మాత్రం పక్కా. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళని వదిలేమంటావా? మీకు అన్యాయం చేసిన వాళ్ళకి మీరు వేసే శిక్ష కన్నా ఆ భగవంతుడు వేసే శిక్ష ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో మీరే చూడండి.